ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరికీ స్వాగతం ఈ వీడియోలో ఆర్సీసీబీ గురించి చూద్దాం దీని యొక్క ఫుల్ ఫామ్ రిజిడ్యుయల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ మనలో చాలామంది దీని గురించి వినే ఉంటారు ఇది ఎలక్ట్రిక్ షాక్స్ నుంచి మనల్ని కాపాడుతుంది మరికొన్ని విషయాలని చూద్దాం ఈ వీడియో కేవలం ఆర్సీసీబీ గురించి వివరించడానికి చేసింది ఆర్సీసీబీ గురించి సరైన అవగాహన లేకుండా ఈ వీడియో ఆధారంగా దాన్ని ఓపెన్ చేయడం కానీ పవర్కి కనెక్ట్ చేయడం కానీ చేయవద్దని నా మనవి అది చాలా ప్రమాదకరం ముందుగా ఆర్సీసీబీ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఇందులో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్కి సెకండరీ వైండింగ్ ఉంటుంది మనం టూ ఫేజ్ పవర్ని ఉపయోగిస్తున్నట్లయితే టూ ఫేజ్గా ఉన్నటువంటి రెండు వైర్లు కోర్ మధ్యలో నుంచి వెళ్తాయి ఇవి రెండు రెండు ప్రైమరీ వైండింగ్స్గా పనిచేస్తాయి అవుట్పుట్లో లోడ్ కనెక్ట్ అయి ఉన్నట్టయితే పవర్ ఈ విధంగా ఫ్లో అవుతుంది అనుకుందాం పై వైపు ఉన్నటువంటి వైర్లో ఎంత పవర్ అయితే ఉంటుందో కింది వైపు ఉన్నటువంటి వైర్లు కూడా అంతే పవరు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది దీని కారణంగా ఈ రెండు వైర్లలో ఏర్పడేటటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండి ఒకదాని ఒకటి క్యాన్సిల్ చేసుకుంటాయి అంటే నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జీరోగా ఉంటుంది ప్రైమరీ వైనింగ్లో జీరో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే సెకండరీ వైనింగ్లో ఎటువంటి పవర్ జనరేట్ కాదు ఉదాహరణకి కింది ఉన్నటువంటి వైరు గ్రౌండ్కి కనెక్ట్ అయింది అనుకుందాం కింది వైపు ఉన్నటువంటి వైర్లో నుంచి ఫ్లో అవ్వాల్సిన పవర్లో కొంత గ్రౌండ్కి వెళుతుంది దీని కారణంగా ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి రెండు వైర్స్లో పవర్ డిఫరెన్స్ ఉంటుంది సెకండరీ వైండింగ్లో పవర్ జనరేట్ అవుతుంది ఈ సెకండరీ వైండింగ్కి మ్యాగ్నెటిక్ స్విచ్ కనెక్ట్ అయి ఉంటుంది ఇది యాక్టివేట్ అయ్యి ఈ సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది ఇంకొక ఉదాహరణ చూద్దాం పవర్ కేబుల్ లోడ్ యొక్క బాడీకి కనెక్ట్ అయిందనుకుందాం బాడీని టచ్ చేసినట్టయితే షాక్ కొడుతుంది అంటే మన ద్వారా కొంత పవర్ గ్రౌండ్కి వెళ్తుంది దీని కారణంగా ట్రాన్స్ఫార్మర్లోని రెండు ప్రైమరీ వైండింగ్స్లో పవర్ డిఫరెన్స్ ఏర్పడి మ్యాగ్నెటిక్ స్విచ్ అవుతుంది అప్పుడు సర్క్యూట్ బ్రేక్ అయిపోతుంది ఈ విధంగా ఆర్సిసిబి పనిచేస్తుంది టూ ఫేజ్ త్రీ ఫేజ్ మరియు వేరు వేరు యాప్స్లో అందుబాటులో ఉన్నాయి మనం ఉపయోగించే లోడ్ని బేస్ చేసుకొని మనం రైట్ ఆర్సిసిబిని చూజ్ చేసుకోవాలి నార్మల్ హౌసెస్లో సాధారణంగా థర్టీ యాప్స్ ఆర్సిసిబిని ఉపయోగిస్తారు వీటి యొక్క ట్రిప్ వాల్యూ థర్టీ లేదా ఫార్టీ మిల్లీ యాప్స్గా ఉంటుంది అంటే ట్రాన్స్ఫార్మర్లోని కేబుల్స్ మధ్య పవర్ డిఫరెన్స్ థర్టీ లేదా ఫార్టీ మిల్లీ ఆమ్స్ ఉన్నప్పుడు ఇది ట్రిప్ అయి సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది నా వద్ద ట్వంటీ ఫైవ్ యాప్స్ ఆర్సిసిబి ఉంది దీని యొక్క ట్రిప్పింగ్ వాల్యూ త్రీ హండ్రెడ్ మిలియన్ ఆమ్స్గా ఉంది ఈ ఆర్సిసిబిలో ఆఫ్ ఆన్ స్విచ్ ఉంది దీన్ని టెస్ట్ చేయడానికి టెస్ట్ బటన్ ఉంది దీని భాగంలో ఒక సర్క్యూట్ డయాగ్రామ్ కూడా ఉంది దీని గురించి చూద్దాం ఇందులో కోర్ ఉంది కోర్కి సెకండరీ వైండింగ్ మరియు మాగ్నెటిక్ స్విచ్ని కనెక్ట్ చేస్తున్నాయి కోర్ మధ్యలో నుంచి ప్రైమరీ కేబుల్స్ వెళ్తున్నాయి దీన్ని టెస్ట్ చేయడం కోసం ఇన్పుట్లోని ఒక కేబుల్ నుంచి రెసిస్టర్కి కనెక్ట్ చేశారు ట్రాన్స్ఫార్మర్ రెండో వైపు రెండవ కేబుల్ నుంచి రెసిస్టర్ యొక్క రెండో వైపుకి దగ్గరగా ఉంచారు టెస్ట్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు సర్క్యూట్ క్లోజ్ అవుతుంది ప్రైమరీ వైనింగ్లో ఉన్నటువంటి రెండు కేబుల్స్ మధ్య పవర్ డిఫరెన్స్ వచ్చి మ్యాగ్నెటిక్ స్విచ్ యాక్టివేట్ అయ్యి ఈ సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది ఈ విధంగా ఈ ఆర్సిసిబి పనిచేస్తుంది ఈ ఆర్సిసిబిని టెస్ట్ చేద్దాం కింది వైపు ఇన్పుట్ పవర్ని వైపు లోడ్ని కనెక్ట్ చేశాను పవర్ని ఆన్ చేసి టెస్ట్ బటన్ని నొక్కాను ఇది సర్క్యూట్ బ్రేక్ అయిపోయింది అవుట్పుట్లో బల్బ్ ఆఫ్ అయిపోయింది అంటే ఈ ఆర్సిసిబి పనిచేస్తుంది దీన్ని ఓపెన్ చేసి అందులోని భాగాలని చూద్దాం సైడ్ ఉన్నటువంటి ఈ సీల్ని తీసివేసాను పై వైపు ఉన్నటువంటి ఈ క్లాంప్ని పైకి పుష్ చేశాను కింది వైపు ఉన్నటువంటి బటన్ని లోపలికి పుష్ చేశాను ఆన్ ఆఫ్ బటన్ కొన్నటువంటి ప్లాస్టిక్ క్యాప్ని తీసివేసాను ఇది రెండుగా విడిపోయింది వేరు వేరు ఆర్సీబీలు వేరువేరు విధాలుగా ఓపెన్ చేయవలసి ఉంటుంది ఈ ఆర్సీబీని ఈ విధంగా ఓపెన్ చేయాలి ఇప్పుడు లోపల ఉన్నటువంటి భాగాలను చూడవచ్చు ఈ స్క్రూని ఓపెన్ చేసి లోపల భాగాలని బయటికి తీస్తున్నాను ఇది కోర్ దీనికి సెకండరీ వైండింగ్ ఉంది ఈ సెకండరీ వైండింగ్కి మ్యాగ్నెటిక్ స్విచ్ని కనెక్ట్ చేసి ఉంది కోర్ మధ్యలో నుంచి మెయిన్ కేబుల్స్ వెళ్తున్నాయి ఇవి ప్రైమరీ వైండింగ్గా పనిచేస్తాయి కోర్కి ఒకవైపు ఉన్నటువంటి ఒక కేబుల్కి రెసిస్టర్ని కలిపారు రెసిస్టర్ రెండో వైపు మెటల్ బాడీకి కనెక్ట్ అయి ఉంది ట్రాన్స్ఫార్మర్ రెండో వైపు ఉన్నటువంటి రెండో వైర్కి ఒక స్ప్రింగ్ కనెక్ట్ అయి ఉంటుంది ఈ స్ప్రింగు ఈ మెటల్ బాడీకి దగ్గరగా ఉంటుంది టెస్ట్ బటన్ని మనం నొక్కినప్పుడు ఈ స్ప్రింగ్ మెటల్ బాడీకి టచ్ అయ్యి సర్క్యూట్ క్లోజ్ అవుతుంది దాని కారణంగా ఈ మాగ్నెటిక్ స్విచ్ యాక్టివేట్ అయ్యి సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది ఇప్పుడు ఈ మాగ్నెటిక్ స్విచ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం దీనికి బ్యాటరీ పవర్ని ఇస్తున్నాను పవర్ ఇచ్చిన వెంటనే ఇందులో నుంచి ఒక పిన్ బయటికి వచ్చింది ఆర్సిసిబిని ఆన్ చేసినప్పుడు ఈ పిన్ లోపలికి పుష్ అవుతుంది సెకండరీ బైండింగ్లో పవర్ జనరేట్ అయిన వెంటనే ఈ మ్యాగ్నెటిక్ స్విచ్ యాక్టివేట్ అయ్యే పిన్ బయటికి వస్తుంది ఈ పిన్ ఈ భాగానికి టచ్ అయి ఉంటుంది ఆర్సిసిబిని ఆన్ చేసి ఈ మ్యాగ్నెటిక్ స్విచ్ కనుక యాక్టివేట్ అయినట్టయితే దీన్ని పుష్ చేస్తుంది అప్పుడు సర్క్యూట్ బ్రేక్ అయిపోతుంది ట్రాన్స్ఫార్మర్ ఇన్పుట్లో రెండు పిన్నులు అటాచ్ చేస్తున్నాయి ఈ ఆర్సీసీబీని ఆన్ చేసినప్పుడు ఈ రెండు పిన్నులు ఇన్పుట్ పవర్కి కనెక్ట్ అవుతాయి ఆర్సీసీబీ బ్రేక్ అయినప్పుడు ఇవి పవర్ నుంచి దూరంగా జరుగుతాయి ఇవి అటు ఇటు కదలడానికి ఫ్లెక్సిబుల్ కాపర్ కేబుల్ని కనెక్ట్ ఉన్నాయి ఇవన్నీ దీంట్లో ఉన్నటువంటి భాగాలు వీటన్నింటినీ ఇప్పుడు కలుపుదాం ఇవండి ఆర్సిసిబి గురించి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియపరచండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి